దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ఇంకా పొడిగిస్తారా? పొడిగిస్తే ఎంతకాలం పొడిగిస్తారు? లేకపోతే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్డౌన్ అమల్లో ఉంటుందా అనే అంశాలపై ఇవాళ స్పష్టత రానుంది. లాక్డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ పరిణామాల మధ్య ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్డౌన్ పొడిగింపు అంశంపై చర్చించనున్నారు. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ లాక్డౌన్ను పొడిగిస్తే నిబంధనల్లో పలు మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటున్నందున కొన్ని రంగాలను లాక్డౌన్ నుంచి మినహాయిస్తారని, అయితే వాటిపై పలు ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ పొడిగింపు ఎన్ని రోజులనే అంశం కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ వ్యూహం, పేదలు, వలస కార్మికులను అందుతున్న సాయం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ అయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు రాష్ట్రాలు కూడా మద్దతు పలికాయి. లాక్డౌన్ను పొడిగించాలని మెజార్టీ రాష్ట్రాలు కోరుతున్నాయి. లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందనేది ఆయా రాష్ట్రాల నేతలు బలంగా నమ్ముతున్నారు. లాక్డౌన్ పొడిగించాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మోదీకి ఇదే చెబుతానన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం లాక్డౌన్పై తన వైఖరి చెప్పలేదు. ఇక ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే బాటలో పలు రాష్ట్రాలు ఉన్నాయి. లాక్డౌన్ను ఒకేసారి ఎత్తివేయబోమని కేంద్రం చెబుతోంది. మరోవైపు లాక్డౌన్ పొడిగించొద్దంటూ వ్యాపార పారిశ్రామిక వర్గాల నుంచి బలంగా ఒత్తిడి ఉంది. 21 రోజుల లాక్డౌన్తోనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఇది ఇలా కొనసాగితే నిరుద్యోగం పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ రోజు సీఎంలతో మోదీ, ప్రధాని మోదీ చర్చలు జరపబోతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఈ యొక్క లాక్డౌన్ ఎత్తివేయాలా ఉంచాలా అనే అంశంపై ప్రధాని మోదీ ఈ రోజు ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్డౌన్ పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఇటీవల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఫ్లోర్ లెవెల్ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారు. ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశం తర్వాత ఈ లాక్డౌన్ ఉంచాలా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటికిప్పుడైతే ఈ లాక్డౌన్ ఎత్తివేసే సమస్య లేదు, ఎత్తివేసే ఆలోచన తమకు లేనట్లుగానే ప్రధాని మోదీ ఆ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో వివరించారు. అయితే అనేక రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపుకు మద్దతుగా ఇంకా కొనసాగించాలంటూ అనేక రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపుకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. పార్లమెంట్ లో వేరు వేరు రాజకీయ పార్టీల నేతలతో 3 రోజుల క్రితం మాట్లాడినటువంటి మోడీ 14వ తేదీ తర్వాత కూడా ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయటం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రతి ప్రాణాన్ని కూడా కాపాడుకోవాల్సిన లక్ష్యం ప్రభుత్వం ముందుంది. కాబట్టి రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, అదేవిధంగా నిపుణులు కూడా ఈ లాక్డౌన్ పొడిగించాలని కూడా చూసిస్తున్నట్లుగా కూడా మోడీ ఈ యొక్క ఫ్లోర్ లీడర్ల సమావేశంలో తెలిపారు.
అయితే ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒడిశా కూడా, ఒడిశా అయితే ఒక అటుకు ముందుకేసి April 30 వరకు కూడా ఈ లాక్డౌన్ ను పొడిగించింది. మరోపక్క పంజాబ్ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో April 30 ఈ యొక్క ఈ లాక్డౌన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం కూడా ఈ దిశగానే ఆలోచించాలని ఈ రెండు రాష్ట్రాలు కోరాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పాండిచేరి ఈ రాష్ట్రాలు కూడా ఇప్పటికే కేంద్రాన్ని కోరటం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం తెలంగాణ సీఎం ఇప్పటికీ ఈ యొక్క లాక్డౌన్ కొనసాగించాలని చెప్తుంటే, ఆంధ్ర సీఎం మాత్రం దీనిపైన ఈ రెడ్ జోన్లలో మాత్రమే ఈ యొక్క లాక్డౌన్ పరిమితం చేయాలి, మిగతా చోట్ల ఈ లాక్డౌన్ ఎత్తేయాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే ఈ సమావేశం తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి April 2 తొలి సమావేశంలో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ప్రధాని ఈ సీఎంల సమావేశంలో ఏర్పాటు చేశారు. సో ఈ రోజు 11 జరిగే ఈ సమావేశం తర్వాత ఈ లాక్డౌన్ ఉంచాలా ఎత్తివేయాలన్న దానిపైన ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. శ్రీనివాస్, ఈ భేటీ తర్వాత మోదీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఈ రోజు ఈ భేటీ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. దాని ఆ సమయంలోనే ఈ యొక్క ఇప్పటి వరకు ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఏ విధంగా లబ్ధి చేకూరింది, లాక్డౌన్ ఉంచడం వల్ల కలిగే లాభాలు నష్టాలు వాటన్నిటి కూడా మోడీ వివరించే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మరోపక్క అంటే ఈ రోజు సీఎంలతో మాట్లాడటమే కాకుండా ఇప్పటికే అనేక వర్గాల నుంచి అనేక రంగాలకు సంబంధించిన నిపుణులతో కూడా ప్రధాని మోదీ చర్చలు జరిపారు. మరోపక్క ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలతో కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సో వాటన్నిటి గురించి కూడా ఈ రోజు సీఎంల సమావేశంలో అందరితో కలిసి చర్చించే అవకాశం ఉంది. సో ఆ ఎన్ని ఈ రోజు సాయంత్రం మళ్ళీ మీడియా ముందుకు వచ్చి దేశ ప్రజలను ఉద్దేశించి మళ్ళీ ఈ లాక్డౌన్ పైన ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా పిఎంఓ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇది ఇంకా షెడ్యూల్ కాలేదన్నది పిఎంఓ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వీలైతే ఈ రోజు వచ్చే అవకాశం ఉంది, లేదంటే 12 రేపు కానీ ఎల్లుండి కానీ లాక్డౌన్ ఎత్తివేయడానికి ముందు 14 వరకు కూడా లాక్డౌన్ ఉంది. కాబట్టి 12 లేదా 13 కానీ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా పిఎంఓ నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.